వలసల వారోత్సవంలో భాగంగా చంద్రబాబు గుండె లాంటి కుప్పం కొత్తపేటలో తెలుగుదేశం నుంచి వైకాపాకు సుమారు 300 కుటుంబాలు చిత్తూరు ఎంపీ రెడ్డప్ప కుప్పం వైకాపా ఇన్‌చార్జ్ భారత్ ఆధ్వర్యంలో వైకాపా తీర్థం పుచ్చుకున్నారు గత 30 సంవత్సరాలుగా చంద్రబాబుకు వెన్నెముకగా ఉన్న కుప్పం పట్టణానికి చెందిన కొత్తపేటలో చంద్రబాబుకు ఎదురు దెబ్బ తగిలింది. జగన్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు నవరత్న పథకాలు వంటి సంక్షేమ పథకాలను ప్రజల చెంతకు సక్రమంగా చేరుతున్నాయని కొత్తపేట అభివృద్ధికి మరియు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందే విధంగా కొత్తపేట ఇన్‌చార్జి మునిస్వామి ఎంతో కృషి చేస్తున్నారని బూత్ కమిటీ సభ్యులు మహిళలు అధిక సంఖ్యలో వ్యాఖ్యానించారు. గత 30 సంవత్సరాలుగా చంద్రబాబు మాకు చేసిందేమీ లేదని నాయకులు మాత్రం బాగా దోచుకొని తిన్నారని అందువలన తెలుగుదేశం పార్టీపై నాయకులపై మాకు నమ్మకం పోయింది అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా చూస్తామని ప్రతి ఒక్కరి సమస్యలను గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా తెలుసుకుని వెంటనే సమస్య పరిష్కారం అయ్యే విధంగా బలోపేతం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త భరత్, జిల్లా అధికార ప్రతినిధి విద్యాసాగర్, కుప్పం మున్సిపల్ ఇన్ఛార్జ్ డాక్టర్ సుధీర్, కొత్తపేట ఇన్ఛార్జి మునిస్వామి తదితరులు పాల్గొన్నారు. చేనేత కార్మికులకు వాళ్ళకు పట్టిన ఈ విధంగా ప్రతి ఇంటికి డబ్బులు చేరినాయా లేదా మీరు కనుక్కొని చెప్పండి. ఇందులో దాపరికం ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు 30 ఏళ్ళు పరిపాలన చేస్తే ఈ విధంగా డబ్బులు మామూలు మనుషులు ఏ విధంగా చూడగలిగినారా అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. కానీ చంద్రబాబు నాయుడు నిద్రలు లేస్తే జగనన్న జైలుకి పంపిస్తామా? జగనన్న చేసిన పథకం అమ్మఒడి ప్రోగ్రాం బాగలేదు, చేయటి ప్రోగ్రాం బాగలేదు, నాడు నేడు ప్రోగ్రాం బాగలేదు, సిమెంట్ రోడ్లు వేయకూడదు, పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వకూడదు, ఇలాంటి వాటితో నేను నిద్ర లేస్తే, నేను కుంటివాడు లేస్తే మంచోడు కాదన్నట్టు ఇంత కరోనాతో అల్లాడిపోతుంటే ఈ కుప్పం ప్రజలు ఈసారి ఇప్పటికి ఇన్ని రోజులకు ఇన్ని నెలలకు ఒక్క రోజున మేము నుంచి పరికరించాడా? మీకేమైనా సహాయం చేశాడా? హైదరాబాద్లో ఇంట్లో కూర్చునేసి అటు ప్రభుత్వాన్ని ఇటు జగన్మోహన్ రెడ్డిని తప్పులు పట్టేదే కాకుండా 2-3 పేపర్ల ప్రతిరోజు అందరినీ తప్పులు పట్టుకుంటున్నాడు. నీకు న్యాయమేనా? నీ ఎందుకు నువ్వే ప్రశ్న వేసుకోవాలి. నన్ను గెలిపించిన కుప్పం ప్రజలు 35 ఏళ్ళుగా నన్ను గెలిపించారు. ఆ పట్టణానికి నేను ఏం చేశాను ఒకసారి ఆలోచించుకోవాలి. నీకు మళ్ళీ చెప్తున్నాను, ఇంతకాలానికి ఈ ప్రాంతంలో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లేదు, ఒక గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లేదు. రాజశేఖర రెడ్డి పుణ్యమని ఒక డిగ్రీ కాలేజ్ ఇచ్చాడు. నిన్ను ఎవరు అభివృద్ధి చేయగలరని చెప్పండి. కాబట్టి మీకందరికీ మరొకసారి నమస్కరించి నేను చెప్పేది ఏంటంటే మమ్మల్ని నమ్మండి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సహాయం చేస్తాడు. ఆయన ఇంకా అలంకరించినటువంటి మన గౌరవనీయులు పెద్దలు తండ్రి సమానులైనటువంటి చిత్తూరు పార్లమెంటరీ సభ్యులు మా అన్న రెడ్డప్ప గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యులకు పెద్దలకు, జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి లీడర్లకు, మన బీకోట కన్వీనర్ గారికి అందరికీ. ఇప్పుడు టీడీపీకి కంచుకోటగా వ్యవహరించినటువంటి ఏరియా, ఇట్లాంటి ఏరియాలో చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా మున్స్వామి ఒకరోజు వచ్చి మేము మాట్లాడుతున్నప్పుడు మున్స్వామిలో ఎటువంటి పరిస్థితుల్లోనైనా కూడా కొత్తపేటని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ మన స్కీమ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ప్రవేశపెట్టినప్పుడు అవి ఎక్కడా కూడా మిస్అప్రాప్రియేట్ కాకుండా, మిస్యూజ్ కాకుండా ప్రతి ఒక్కరికి ఆ లబ్ధి అనేది చేకూర్చాలి. అది ఎలా జరుగుతుంది? విలేజ్ వాలంటీర్స్ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ వీళ్ళందరితో కోఆర్డినేట్ అయ్యి మనం ఖచ్చితంగా బాగా పనిచేయాలి అని చెప్పినప్పుడు డెఫినెట్గా ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ ఇస్తే ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఈరోజు ఇంతమందిని తీసుకుని వచ్చి పార్టీలో జాయిన్ చేయడం అనేది చాలా శుభపరిణామం. చాలా ఇంత కష్టపడినందుకు ముఖ్యంగా మున్సామి గారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్రూ విజనరీ, ఒక గొప్ప నాయకుడు అనడానికి ఆయన ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోలో
దాదాపు 90% మాకిచ్చినవన్నీ పూర్తి చేసుకొని నిన్న కూడా వైఎస్ఆర్ చేయూత అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి 45 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు ఏటా 1875750 రూపాయలు వారి అవసరాలకు ఇస్తూ వారికి ఇంకా బిజినెస్ చేయాలని గాని ఇష్టం ఉంటే కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్ తో కూడా వారు టైఅప్ వారి అభివృద్ధికి పాటుపడడానికి వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. మహిళామణులకు ముఖ్యంగా మన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వేసినంత పెద్దపీట ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదు. ఇది ఒక మహిళా పక్షపాతి గవర్నమెంట్ అని చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ నుంచి మన పార్టీలోకి జాయిన్ అవుతున్న ప్రతి ఒక్క తల్లికి ప్రతి ఒక్క అన్నకి ప్రతి ఒక్క అక్కకి చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్యూ. పార్లమెంట్ సభ్యులు పెట్టపల్లి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త భరత్ సర్ గారికి, ఎస్కో చైర్మన్ సజ్జనన్న గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి సాగరన్న గారికి, మండల కన్వీనర్ మురుగేశన్న గారికి, వికోట మండల కన్వీనర్ బాలగురునాథ్ గారికి, పిఎస్సిఎస్ చైర్మన్ ముద్దతమన్న గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ లలిత మురుగేష్ గారికి, టౌన్ బ్యాంక్ చైర్మన్ ఉపేంద్ర గారికి, ఇచ్చటి విచేసిన నాయకులకు, పెద్దలకు, ప్రజలకు, మహిళలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు. ప్రత్యేకంగా మునుస్వామి గారికి సభకి 27గా వీళ్ళు టీడీపీ ఉండేవాళ్ళని, కొత్తపేటలో ఉండాలని ఇవాళ పార్టీలోకి జాయిన్ చేసుకోవడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. అన్నా సభావర్గంలో మీకు చెప్తున్నాము, తప్పనిసరిగా మీరు తీసుకున్న నిర్ణయం సముచితమైన నిర్ణయం. మీ అందరికీ కూడా పార్టీలో ఖచ్చితంగా సముచిత స్థానాలు కేటాయించబడతాయి. ఎంతో కాలంగా పూర్తిగా తక్కువేపేట ప్రాంతం కొత్తపేట కనీసం ఒక రైల్వే అండర్ పాస్ 30-40 ఏళ్ళు ఇక్కడ రాజకీయంలో ఉన్నారు, 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు, దాదాపు ఒక 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ ప్రాంతాన్ని మీరు కనుక ఒకసారి గమనించాలన్నట్లయితే ఇక్కడ రోడ్ల పరిస్థితి ఎంత అభివృద్ధిగా ఉంది. కనీసం కనెక్టివిటీ ఒక అండర్ పాస్ కనుక చేసింది ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చేయలేదు. ఇక్కడ ఏదైనా చేస్తే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఈ జీవన ప్రమాణాలు ఎప్పుడైతే పెరుగుతాయో వీళ్ళ ఆలోచన పరిధి పెరుగుతుంది. వీళ్ళు తెలియాలనే తగ్గితే నిజంగా వీళ్ళని మళ్ళీ మనకు అనుకూలంగా పనిచేయాలన్న ఉద్దేశంతో కేవలం ఒక రాజకీయ దృక్పథంలో ఈ ప్రాంతాన్ని తొట్టిపెట్టడం జరిగింది. దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తూ ఈరోజు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఈ ప్రాంతాన్ని మున్సిపాలిటీ చేయాలని చెప్పేసి ఈ మున్సిపాలిటీ పరిధిలో ఖచ్చితంగా జిల్లా పెద్ద పెద్దిరెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు ఆశీర్వాదంతో అభివృద్ధి ఎలా ఉంటుంది, ఒక మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి ఎలా చేయాలనేది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ తరఫున మేము చేసి చూపిస్తాము. ఇక్కడ ఒక్కసారి కనుక మీరు చూస్తారన్నట్లయితే దాదాపు సీసీ రోడ్స్ కానీ, సీసీ డ్రైవ్స్ కానీ, సచివాలయం, షాపింగ్ కాంప్లెక్స్ అన్నిటికీ కూడా ఇక్కడ నిధులు కేటాయించడం జరిగింది. బహుశా వచ్చే వారంలో ఇక్కడ పనులన్నీ కూడా మొదలు పెట్టారు. భరత్ గారు దీని గురించి కంప్లీట్ గా మీకు ఒకసారి ఎక్కడెక్కడ ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందో డీటెయిల్ చెప్తారు. భవిష్యత్తులో మీరందరూ కూడా నా ఏ మాత్రం మీరు ఎన్నో ఆలోచన అవసరం లేదు, మీరందరూ మాతో కలిసి నడవండి, తప్పనిసరిగా మీకు ఇటు సముచిత స్థానాలు కేటాయిస్తాము. ఎంపీ గారిని గత ప్రభుత్వంలో మీరు ఒకసారి చూసినట్లయితే ఎంపీ గారు అంటే ఆయన చూడడం అనేది అంటే స్వర్గస్థులైన మాట్లాడకూడదు, కానీ నిజంగా ఒక ఎంపీని కలవడం ఇంత కష్టం అనిపించేది. ఇవాళ ఎప్పుడు ఏ ఇంటి తలుపు తట్టినా ఎప్పుడు చూసినా కూడా ఎంపీ గారు మనతో ఇంత మమేకమైన వ్యక్తి మనతో పాటు ఉన్నారంటే ఇటువంటి నాయకులను కోరుకోవాలి. ఇటువంటి నాయకులతో మనం పనిచేస్తాయి, మనం గర్వంగా ఉండాలి. సో మీరందరూ కూడా ఖచ్చితంగా బహిరంగ ఆహ్వానం పలుకుతున్నాను. మీరే కాదు భవిష్యత్తులో కొత్తపేట వాసులు ఎవరైతే ఉన్నారో, గతంలో ప్రభుత్వం తెలుగుదేశంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా సముచిత స్థానాలు మేము కేటాయిస్తాము. మాతో కలిసి పనిచేయండి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాము, ఖచ్చితంగా అభివృద్ధి పదంలో ముందుకెళ్తాము. మున్సిపాలిటీ పరిధిలో కొత్తపేటకు కొత్త శోభను మేము తీసుకుని వస్తామని చెప్పేసి రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వీటిలో ఖచ్చితంగా మీ ఆశీర్వాదం ఇక్కడ ఉండాలని, ఇక్కడ నిలబెట్టబోయే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వీళ్ళకు భారీ మెజారిటీతో వైఎస్ఆర్సీపీ తరఫున గెలిపించాలని చెప్పి కోరుకుంటూ భవిష్యత్తులో మరిన్ని చర్యలు ఇలా ఉండాలని చెప్పేసి మరోసారి మున్సిపాలిటీ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా యొక్క ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.